మాకందరికి ఒక సందేహం ఉంది. మీ ఉత్సాహం చూస్తా ఉంటే రేపు పోలింగ్ స్టేషన్లు కూడా దద్దరిల్లిపోతాయి. ఎవడైనా సరే అడ్డం వస్తే తమ్ముళ్ళు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? మీరు ఈరోజు నేను చాలా సార్లు రాజంపేటకు వచ్చాను కానీ నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. రాజంపేట అదిరిపోయింది. ఎవరికైనా సందేహం ఉందా అని అడుగుతున్నా. నేను పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ లో 4 రోజులు పర్యటన చేశాం. 4 రోజులతో రాష్ట్రంలో తిరుగుబాటు ప్రారంభమైంది. ఈ తిరుగుబాటు జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపిస్తుందని మరొకసారి తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూడండి, ఇప్పుడే కిరణ్ కుమార్ రెడ్డి గారు పెద్దలు చెప్పారు, మేము రాజకీయాల్లో సుదీర్ఘంగా ఉన్నప్పటికీ మొట్టమొదటిసారిగా మా కాంబినేషన్ ఈ రాజంపేటలోనే ప్రారంభమైంది. ఈరోజు మిమ్మల్ని చెప్తున్నాను, ఒక అనుభవం ఉండే వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి గారు. రాజకీయ కుటుంబం కిరణ్ కుమార్ రెడ్డిది, పాపాల పెద్దిరెడ్డి దోపిడీదారుడు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మీ ఎమోషన్ చూశా, మీ ఆందోళన చూశా. పవన్ కళ్యాణ్ గారి పైన, జనసేన పైన, తెలుగుదేశం పార్టీ పైన, బీజేపీ పైన మీ అభిమానం చూస్తున్నా. ఇక్కడ ఇంకొక పక్కన మీరు చూస్తే బాలసుబ్రహ్మణ్యం, మీ అందరి అభిమాన నాయకుడు పాలకొండరాడి గారి కుమారుడు. ఇద్దరిని గెలిపిస్తామని గట్టిగా హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి తమ్ముళ్ళు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గట్టిగా మాట్లాడిన తర్వాత ఇప్పుడు మా గొంతు రావడం లేదు. వారు మాట్లాడింది గుండెల్లో నుంచి మాట్లాడాడు. ఈ అరాచక శక్తుల పట్ల ఉపేక్షించకూడదని తాడో పేడో తేల్చుకోవడానికి మేము సిద్ధం, మీరు కూడా సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడే లక్ష్మీ ప్రసన్న, ఈ అమ్మాయిని ఒక్కసారి చూడండి డ్రామా. ఈ అమ్మాయిని మీరు చూస్తే ఇక్కడ ఉండే అందరూ ఆలోచించుకోవాలి, ఈ అమ్మాయి లక్ష్మీ ప్రసన్న సుబ్బారావు గారి కుమార్తె. అతను ఒక పద్మశాలి కుటుంబం, ఒక చేనేత పనిచేసుకునేవాడు. అలాంటి వ్యక్తి అప్పుల పాలైపోతే 4 ఎకరాల ఆస్తుంటే ఆ భూమి అమ్మి అప్పు కట్టి ఈ పిల్లల్ని చదివించాలనుకున్నాడు. ఈ అమ్మాయి వీళ్ళ చెల్లెలో ఒక అమ్మాయి ఉండేది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఆన్లైన్ లో సుబ్బారావు యొక్క ఆస్తిని వాళ్ళ పేరుతో రాసుకున్నారు. పాపం ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాడు, లంచాలు ఇచ్చాడు, అందరి దగ్గర తిరిగాడు, ఎవరు కూడా కనికరించకపోతే జీవితం మీద ఆశలుకొని రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళి ట్రైన్ యాక్సిడెంట్ రైల్వే లైన్ మీద పడుకొని బలవంతపు మరణం చేసుకున్నాడంటే నేను అడుగుతున్నా తెలియగానే వాళ్ళ తల్లి కూతురు విషయం దాగి చనిపోయారు. ఒకే కుటుంబంలో 3 మెంబర్ చనిపోయారు. ఈ లక్ష్మీ ప్రసన్న హైదరాబాద్ లో ఉంది కాబట్టి బతికిపోయింది. నాకు తెలిసిన వెంటనే 5 లక్షల రూపాయలు ఆ అమ్మాయికి ఆర్థిక సహాయం చేశాం. ఈరోజు హామీ ఇస్తున్నా, మేము ఆ అమ్మాయిని అన్ని విధాలా కాపాడుకునే బాధ్యత
మాదని మీ అందరికి తెలియజేస్తూ ఉద్యోగం కూడా ఇప్పిస్తాం, జీవితంలో కూడా సెటిల్ చేపిస్తాం. నేను ఒక్క విషయం అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ గారు గట్టిగా అరిశారు, గట్టిగా చెప్పారు ఈ పాపాలు ఏమాత్రం ఉన్నాయంటే సమాజాన్ని సర్వనాశనం చేసే స్థాయికి చేరిపోయినాయి. తమిళ్లో రేపు గాని పొరపాటును ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మనమందరం ఏమవుతాం మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మొన్ననే మీరు చూశారు ఇలాంటి ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతుందని కోవూరి లక్ష్మి ఢిల్లీకి వెళ్ళి ఇండియా గేట్ దగ్గర ఫింగర్ కట్ చేసుకునే పరిస్థితికి వచ్చింది. అందుకే ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ అమ్మాయి సాక్షిగా మిమ్మల్ని కోరుతున్నా, మీ జీవితాలు బాగుండాలంటే ఇక్కడ మిథున్ రెడ్డి చిత్తు చిత్తుగా ఓడిపోవాలి. ఏం తమ్ముళ్ళు సిద్ధమా మీరు? ఇక్కడ అమర్నాథ్ రెడ్డి ఎవరైతే ఈ యొక్క డ్యాం కొట్టుకోబోయిందో దానికి కారణమైన వ్యక్తి ఇతను. ఇంకో పక్క మీరు చూస్తే పించా ప్రాజెక్ట్ లో, అన్నమయ్య ప్రాజెక్ట్ లో రామచంద్రారెడ్డి, రామచంద్రారెడ్డి ఇద్దరు కలిసి అన్నమయ్య డ్యాం కొట్టుకొని పోయే పరిస్థితికి వచ్చింది. నేను అడుగుతున్నా, ఇంత దుర్మార్గులు ఇక్కడ ఉంటే మనం ఉపేక్షిస్తే లాభం లేదు తమ్ముళ్ళు. అందుకే మిమ్మల్ని కోరుతున్నా, తమ్ముడు జనసేన జెండా దించాలి. ఏ తమ్ముడు నీకే చెప్పేది, బంగారు తమ్ముడు జెండా దించు. మా మీద అభిమానం ఎక్కువైతే మరీ ప్రమాదం వస్తుంది. మీరు వినాలి, ప్రజల్ని మెప్పించాలి. ప్రత్యర్థులకు డిపాజిట్లు లేకుండా చేస్తే మళ్ళీ నేను, పవన్ కళ్యాణ్ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, బాలసుబ్రహ్మణ్యం ఇక్కడే విజయోత్సవ పెడతామని మీ అందరికి హామీ ఇస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో జరిగేది మీరు చూస్తే పవన్ కళ్యాణ్ గారిని ఎగతాళి చేస్తారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, పవన్ కళ్యాణ్ గారిని తిడితే మీకు రోషం లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా? రోషం లేదా అని అడుగుతున్నా? బాధ లేదా అని అడుగుతున్నా? రోషం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తాడా ఇక్కడ అని అడుగుతున్నాను. సిద్ధమా మీరు అని అడుగుతున్నా. ఇంకో పక్క నేను అడుగుతున్నాను, అన్నమయ్య డ్యాము కొట్టుకొని పోతే కొట్టుకొని పోయేట్టుగా చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు నేను సవాల్ విసురుతున్నా, మీకు న్యాయం జరిగిందా తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా, చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా, 40 మంది చనిపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అక్కడ పనిచేసే లష్కర్కి పవన్ కళ్యాణ్ గారు సహాయం చేస్తే 40 మందికి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ 100,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేశాం. కనీసం ఇండ్లు కట్టించాడా తమ్ముడు ఈ ముఖ్యమంత్రి? అన్నమయ్య ప్రాజెక్టులు కట్టలేడు కానీ 3 రాజధానులు కడతాడంట ఈ అసమర్థ ముఖ్యమంత్రి. నేను చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను. కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఉంటే నేను ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాను. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రతిపక్ష పార్టీలో సమర్థవంతంగా గెలవిప్పాడు. ఇలాంటివన్నీ చూశాం. ఇంత దుర్మార్గమైన వ్యక్తిని మేము ఎప్పుడూ చూడలేదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. యువత నేను ఒకటి అడుగుతున్నా, తమిళ మీకు ఉద్యోగాలు వచ్చాయని అడుగుతున్నా, వస్తాయని అడుగుతున్నా, నమ్మకం ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ మేము హామీ ఇస్తున్నాం, మేము వస్తానే మెగా డిఎస్సీ పెడతాం. మొదటి సంతకం మెగా డిఎస్సీ పైనే పెడతాం. తమిళ్ళు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. సంవత్సరానికి 4 లక్షలు ఇస్తాం. ఉద్యోగం వచ్చే వరకు
3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి కూడా నేను మీకు హామీ ఇస్తున్నా. ఇంకో పక్క రైతులు ఉన్నారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అన్నమయ్య ప్రాజెక్ట్ ని మళ్లీ పూర్తి చేస్తాం, బాధితులకు నష్టపరిహారం ఇస్తాం, పునరావాసం కల్పిస్తాం, వాళ్ళని ఆదుకుంటామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. రైతును రాజుగా చేస్తాం, రైతుకు న్యాయం చేస్తాం. ప్రతి ఒక్క రైతుకి అన్నదాత కింద సంవత్సరానికి 20,000 రూపాయలు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమిళ్లు ఇక్కడ కొంతమంది మంది బాబులు కూడా ఉన్నారు, ఉన్నారా లేదా? తెలుగుదేశం పార్టీ హయాంలో 250 బాట్లు ఎంత తమిళ్లు? 60 రూపాయలు అవునా కాదా? ఇప్పుడెంత 250 బాట్లు అని అడుగుతున్నా మిమ్మల్ని. 200 అవునా కాదా? 140 రూపాయలు పెరిగిందా లేదా? పెరిగిన డబ్బులు ఎవడి జోబులో పోయింది తమ్ముళ్ళు అని అడుగుతున్నా. పాపాల పెద్దిరెడ్డి ద్వారా సైకో జగన్ కెళ్ళింది అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అవునంటే చేతులెత్తి చెప్పండి అవునని. అయినా మీకు కోపం రాదు, ఇంకా సహనం ఉంది. ఏం చేయాలా అలాంటప్పుడు? మీరందరూ చిత్తు చిత్తుగా ఓడించాలా లేదా? ఇంకొక పక్క తమ్ముళ్ళు, ఎవరి జీవితాలైనా బాగుపడ్డాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ధరలు పెరిగాయా లేదా? కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, అన్నీ పెరిగిపోయినాయి, అందరూ సమస్యల్లో ఉన్నారు. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాం, మా దగ్గర అనుభవం ఉంది, చేయాలనే పట్టుదల ఉంది. మేము ఎప్పుడు కూడా ఆలోచించని ఈ రాష్ట్రం బాగుండాలనే ఉద్దేశంతోనే మేమందరం ఇక్కడ కలిసి వచ్చాం. ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం కోసం ఆలోచించే వ్యక్తి. 2014లో పోటీ చేయకుండా ఎన్డీఏకి సహకరించిన వ్యక్తి, సపోర్ట్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను జైల్లో ఉన్నప్పుడు ఆయన స్వచ్ఛందంగా వచ్చి ఒకే మాట చెప్పాడు, పొత్తుల వల్ల లాభాలు నష్టాలు బేరీ చేసుకోకుండా ఆయన చెప్పిన మాట, ఈ రాష్ట్రంలో ఓట్లు చీలడానికి వీలు లేదు, మేము కలిసి పోటీ చేస్తామని మొదట చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే నాంది మేమందరం కలవడానికి. ఈరోజు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అటు బీజేపీ ఇటు తెలుగుదేశం జనసేన కలిసామంటే మా కోసరం కాదు, అందరం కూడా తగ్గాం, అందరం కూడా ఒక అవగాహనకు వచ్చాం. ఆ అవగాహనే ఇక్కడ చూస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారు బాలసుబ్రహ్మణ్యం పోటీ చేస్తే పక్కన కోడూరులో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీగా జనసేన ఎమ్మెల్యేగా పోటీ చేసే పరిస్థితికి వచ్చాం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఏ ముస్లిం సోదరులకైనా అన్యాయం జరిగిందా తమ్ముళ్ళు? నేను అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏ ముస్లింలకైనా అన్యాయం జరిగిందా నేను అడుగుతున్నా. ముస్లింలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అపోహలు సృష్టించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఆలోచించే పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ముఖ్యమైన సమస్య రాజంపేటలో ప్రతి ఒక్కరూ ఆలోచించే సమస్య ఏది తమ్ముళ్ళు? గెస్ట్ చేయండి మీరే, ఏది 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 తెలుసు అంటే చేలి పైకెత్తండి. ముఖ్యమైన సమస్య ఏ సమస్య? గట్టిగా మీరే చెప్పండి, చెప్తాను ఆన్సర్ చేస్తాను. జిల్లా సమస్య.
అవునా తమ్ముళ్ళు, అవునా ఆడబిడ్డలు, అవునంటే జైలు పైకి ఎత్తండి. మీరందరూ బాధపడుతున్నారా? అన్యాయం జరిగిందా లేదా? జరిగిందా లేదా? జరగడానికి పాపాల పెద్దిరెడ్డి కారణం అవునా కాదా? మీకు జిల్లా కావాలా లేదా? న్యాయం కావాలా లేదా? కావాలా? కావాలి. ఇంట్లో పడుకోండి. ఒకటే చెప్తున్నా, ఈ జిల్లా వాసి కిరణ్ కుమార్ రెడ్డి గారు. నేను పక్క జిల్లా వాసిని. ఇప్పుడు ఈరోజు మీరు చూస్తే అన్నమయ్య జిల్లా కిరణ్ కుమార్ రెడ్డి, అదే మారిగా బాలసుబ్రహ్మణ్యం చెక్కున్నారు. వాళ్ళిద్దరిని పార్లమెంట్ లో అసెంబ్లీలో గెలిపించండి, మళ్ళీ జిల్లాలన్నీ కూడా మీకు జరిగిన అన్యాయాన్ని సమీక్షించి ఎవరికి అన్యాయం జరగకుండా, ఒక పక్క రాజంపేట కేంద్రంగా జిల్లా కావాలి, ఇప్పుడు ఇచ్చిన రాయి చోటి అన్యాయం జరగకుండా చూడాలి, మదనపల్లి అక్కడ ప్రజల అభీష్టం, ఏ విధంగా చేయాలో చేసి ముగ్గురికి న్యాయం చేసే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. సిద్ధమా తమ్ముళ్ళు? మీకు జిల్లా కావాలి. ఇప్పుడు మీరు అభ్యర్థులు గెలిపిస్తామంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి గెలిపిస్తామని. ఎప్పుడు కూడా ప్రజాభిప్రాయం ప్రకారం పరిపాలన జరగాలి. అధికారం ఉందని అధికార మదంతో ఇష్టానుసారంగా రాజకీయం చేస్తే ఇదే జరుగుతుంది, అదే ప్రజా తిరుగుబాటు. ఆ తిరుగుబాటు నేను చాలా స్పష్టంగా ఈ రాజంపేటలో చూస్తున్నా. ఇది చూసిన తర్వాత అనిపిస్తా ఉంది, రాయలసీమలో తిరుగుబాటు ప్రారంభమైంది, అన్ని సీట్లు మనమే గెలుస్తున్నాం, డ్రామా కంపెనీ మూసేయబడుతుంది, జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోతాడు, 2014లో శివ రాజకీయం చేసిన అవునా కాదా? 2019లో బాబాయిని గొడ్డలతో చంపి రాజకీయం చేసిన అవునా కాదా అని అడుగుతున్నా తమలో నేను అడుగుతున్నా. ఊకిల్డ్ బాబాయ్, ఊకిల్డ్ బాబాయ్, ఊకిల్డ్ బాబాయ్, తెలిస్తే చేలు పైకెత్తండి. జగన్మోహన్ రెడ్డి తెలియదంట, దేవుడికే తెలుసంట. జగన్మోహన్ రెడ్డి చెవిలో చెప్పండి గట్టిగా, మీరంతా గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి నాటకాలు ఆపమని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఎందుకంటే తమ్ముళ్ళు బాధేస్తుంది, ఏదైనా మాట్లాడితే విశ్వసనీయత ఉండాలి. పోయిన ఎలక్షన్ లో కోడి కత్తి డ్రామా, ఇప్పుడు మళ్ళా ఎలక్షన్ లో గులకరాయి. ఆ గులకరాయి మేమే వేయించామంట, రోజు రోజుకు గాయం పెద్దదవుతా ఉంది, మానడం లేదది, దానికి ట్రీట్మెంట్ మీరు ఇవ్వాలి. ఆ ట్రీట్మెంటే రేపు 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాల్సిన బాధ్యత మీ పైన ఉందని మిమ్మల్ని కోరుతున్నా. ఇక్కడ జిల్లా కేంద్రం వస్తే మెడికల్ కాలేజీ వస్తుంది, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. జిల్లా కేంద్రం చేసి రాజంపేటని ఒక మంచి నగరంగా తయారు చేసి అభివృద్ధి చేసే బాధ్యత, మెడికల్ కాలేజీ కూడా ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నాం. ఇది కాకుండా తమ్ముళ్ళు, ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక 4-5 సమస్యలు చెప్పారు. ఈరోజు ఇక్కడికి వచ్చి అన్నమయ్య ప్రాజెక్టు, పించా ప్రాజెక్టులు పూర్తి చేయడం, అక్కడ ఉండే బాధితులకు అందరికి న్యాయం చేయడం, మాచుపల్లి బ్రిడ్జిని పూర్తి చేయడం, ఓబిలి టంగుటూరు హై లెవెల్ బ్రిడ్జిని ఏర్పాటు చేయడం, జర్రికోన ప్రాజెక్ట్ నుంచి సుండిపల్లి మండలానికి త్రాగునీరు సాగునీరు ఇవ్వడం, గాలేరు నగిరి కాలవల్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది.
గాలేరు నగిరి కాలువ పూర్తయితే కృష్ణా జలాలు ఇక్కడికి వస్తాయి. అది చేసే బాధ్యత మాదని మీ అందరికీ కోరుకుంటున్నా. ఆ రోజు కూడా మీరు చూస్తే విభజన తర్వాత ఒంటి మిట్టని అభివృద్ధి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక బ్రహ్మాండంగా రామాలయాన్ని అభివృద్ధి చేసి తిరుపతి అడాప్ట్ చేసుకుని తిరుపతి తిరుమల దేవస్థానం ఆధ్వర్యంలో అన్ని విధాలు అభివృద్ధి చేశాం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఈరోజు మీ ఉత్సాహం చూశాను, మీ అభిమానం చూశాం, మేము సూపర్ సిక్స్ తో మీ ముందుకు వస్తున్నాం, ఒకటి యువతకు యువగళం కింద ముందుకు వస్తున్నాం, మా ఆడబిడ్డలకి మహాశక్తి కింద ప్రతి ఆడబిడ్డకి ఆడబిడ్డ నిధి 1500 రూపాయలు ఇస్తాం. అదే సమయంలో ఎంతమంది పిల్లలుంటే తల్లికి వందనం కింద 15000 రూపాయలు ఇస్తాం. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. ధరలు పెరిగాయి కాబట్టి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు 3 ఇచ్చి మా ఆడబిడ్డలను ఆదుకునే బాధ్యత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా. ఇదే కాకుండా డాక్రా సంఘాలకి 10 లక్షల వరకు ఉచిత రుణాల్ని అంటే వడ్డీ లేని రుణాలను ఇస్తామని మీ అందరికీ ఆమె ఇస్తున్నాను. ఇది కాకుండా రైతుల కోసమే కాకుండా పేదవాళ్ళందరికీ ఇంటి జాగాలు ఇస్తాం, ఇండ్లు కట్టిస్తాం. ఈరోజు జగన్ కట్టండి, గూళ్ళు కట్టాడు, ఊళ్ళు కాదు, తెలుగుదేశం టిట్కో ఇళ్లు కట్టాం. ఈరోజు ఆమె ఇస్తున్నా ప్రతి ఒక్కరికి 2-3 సెంట్లు ఇంటి జాగా ఇచ్చి ఇళ్లు లేని ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం. ఇది కాకుండా పింఛన్లు అయితే 4000 రూపాయలు ఇస్తాం. పింఛను ఏప్రిల్ నుంచే ప్రారంభిస్తాం. 3 నెలలు బకాయిలు కూడా జూలైలో ఇస్తారని మీ అందరికి హామీ ఇస్తూ వాళ్ళ ఇంటి దగ్గరనే పింఛను ఇస్తాం, మొదటి తారీఖునే పింఛను ఇస్తాం. కొంతమంది కావాలని తెలుగుదేశంలో ఉన్నారని ప్రతిపక్షాల్లో ఉన్నారని పింఛన్లు తీసేశారు, వాళ్ళందరికి కూడా ఆటోమేటిక్ గా ఎవరైతే పింఛన్లు తీసేశారో వాళ్ళందరికీ ఇస్తామని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ ఇంకో పక్క మీ ఉత్సాహం చూశాను. నేను రాబోయే రోజుల్లో ఒకటి హామీ ఇచ్చాను, 2 అభ్యర్థుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాకుండా గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఎప్పటికప్పుడు మేము చర్చించుకుంటాం, మీకు న్యాయం చేస్తాం. ఈరోజు మీ ఉత్సాహం మాకెప్పుడు కళ్ళ ముందర కనపడొస్తుంది. ఇంత ఉత్సాహం నా జీవితంలో చూడలేదు. ఇంత ఉత్సాహం చూపిన మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు. హలో ఏపీ, బాయ్ బాయ్ జగన్. హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ. ఓకే, థ్యాంక్ యూ, అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు.